Jogulamba Gadwal Jilla, Keti Doddi Mandala Paridhiloni, Pagunta Gramamlo Velasina, Venkateswara Swami Devasthanam, Kartika Masam Kavadamto, Bhaktulato Kitakettladindi. Aithe Venkanna Swamini Darshinchukunenduku Vache Bhaktulaku, Saraina Saukaryalu Leka, Tivra Ibbandulu Edurukunnaru. అయితే దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కనీసం సేద తీరేందుకు చలువ పందిళ్లు లేక పార్కింగ్ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ నిర్వాహకులు అన్ని వసతులు కల్పించామని మాటల రూపంలో చెప్తున్నారే తప్ప ఆలయ ప్రాంగణంలో ఎలాంటి వసతులు కల్పించలేదు. దీంతో భక్తులు ఆలయ సిబ్బందిపై విమర్శలు చేస్తున్నారు. వెంకన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులు రద్దీగా ఉండడంతో ఇష్టారాజ్యంగా టికెట్లను విక్రయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆలయ సిబ్బంది దేవుని పేరు చెప్పి భక్తులతో అధిక మొత్తంలో వసూళ్లకు దిగారు. దీంతో అక్కడ వచ్చిన భక్తులు ఏమీ చేయలేక మొక్కులు తీర్చుకునేందుకు తప్పనిసరై భక్తులు తమ జేబులకు చిల్లులు తప్పడం లేదు. దేవాలయంలో కూడా ఇలా చేస్తూ ఉంటారా అని భక్తులు కంగు తింటున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీ కూడా ఎలాంటి భద్రత లేకుండా పోయింది. హుండీలో భక్తులు వేసిన ముడుపుల్ని కూడా సరైన పద్ధతిలో లెక్కలు చూపడం లేదని అర్థమవుతుంది. అర్చకులు మరియు టెంకాయ కొట్టేవారు స్వామివారి దర్శనం వద్ద ఉన్న సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యొక్క ఆలయానికి సమీప ప్రాంతాల ప్రజలే కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి వస్తుంటారు. గద్వాల్ రాయచూరు ప్రధాన రహదారిన బస్సు సౌకర్యాలు లేక భక్తులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అలాగే ఆలయ సిబ్బందిపై సరైన నిఘా లేకపోవడంతో ఆలయంలో సమస్యలు నిలయంగా మారిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోవాలని పాలుగుంట వెంకన్న భక్తులు కోరుతున్నారు. రావడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులకు క్యూలైన్స్, తర్వాత
బట్టలు మార్చుకునేగలరు. తర్వాత వచ్చేసి కేశఖండనం తరగతి సంబంధించి ఒక షెడ్ వేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులు ఈరోజు ఉదయం నుంచి దర్శనం చేసుకున్నారు. సాయంత్రం ఈ కార్యక్రమం ఈ రథోత్సవ కార్యక్రమం అనంతరం జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ కార్యక్రమం ముగుస్తుంది. రేపు ఉదయం ఎల్లుండి వరకు కూడా పబ్లిక్ ఈ విధంగానే వచ్చి స్వామివారి శనివారం దాకా దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇంకా నిర్మాణంలో ఉన్నాయి బాత్రూమ్స్ లెట్రిన్స్ దాదాపు 6 లెట్రిన్స్ కట్టించడం జరుగుతుంది. 3 మహిళలకు 3 పురుషులకు కట్టిస్తున్నాము. ఇంకొక 2-3 రోజులు అది మొత్తం క్లియర్ అయ్యేటట్టుంది. ఆ 2-3 రోజుల అనంతరం అవన్నీ కూడా భక్తులకు అందుబాటులో ఉన్న విధంగా ఏర్పాటు చేస్తామని అంతలోపు జాతరనే అయిపోతుంది కదా అంతలోపు జాతరనే అయిపోతుంది కదా జాతర కోసమే కాదు కదా ఇది రెగ్యులర్గా వచ్చే వాళ్ళ కోసమే జాతర కానీ కాకుండా రెగ్యులర్గా మనకు అమావాస్య రోజు శనివారం రోజు పబ్లిక్ వస్తుంటారు కదా ఇంతవరకు లేవా